హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2017లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే అడ్వెంచర్ ఆఫ్ ఒమన్ కుట్టన్. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక ప్యాసింజర్ ట్యాక్సీ ఎక్కి తన ఇంటికి వెళుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ ప్యాసింజర్ డెడ్ బాడీ రోడ్డు పక్కనే పడి ఉంటుంది. ట్యాక్సీ డ్రైవర్ ఆ ప్యాసింజర్ డెడ్ బాడీని ఆ రోడ్డు పక్కనే వదిలేసి వెళ్ళిపోతాడు. అసలు నిజంగా ఏం జరిగింది అనేది ముందు ముందు తెలుస్తుంది. వినాయకన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ తన సీనియర్ ఆఫీసర్ ని చూసి చంద్రన్ అనే పేరు గల ఒక వ్యక్తి మార్కెట్ లో లోటియా అనే పేరు గల హెయిర్ ఆయిల్ ని అమ్ముతూ ఉంటాడు. చంద్రన్ హెయిర్ ఆయిల్ పేరుతో లీగల్ గానే పనిచేస్తున్నాడు, కానీ డ్రగ్స్ కూడా అలాగే సప్లై చేస్తున్నాడని తెలిసింది అని అంటాడు. ఆ మాటలు విన్న వినాయక్ సీనియర్ ఆఫీసర్ వినాయక్ ని చూసి నీ దగ్గర చంద్రానికి వ్యతిరేకంగా ఏమైనా సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. వినాయక్ మాత్రం లేదు సార్ అని అంటాడు. దాంతో ఆ ఆఫీసర్ వినాయక్ ని చూసి నువ్వు ఒక అమాయకపు మనిషి మీద నిందన మోపుతున్నావు అని చెప్పి వినాయక్ మీద చాలా కోపపడతాడు. వినాయక్ కూడా లోపల చాలా కోపంగా ఉంటాడు. ఈ కోపాన్ని చూస్తే మనకు వినాయకన్ కి మరియు చంద్రన్ మధ్య ఏదో పెద్ద గొడవే జరిగి ఉంది అని అనిపిస్తుంది. దీనికి ఆన్సర్ కూడా ముందు ముందు తెలుస్తుంది. మరో పక్క చంద్రన్ తన ఎంప్లాయీస్ అందరినీ చూసి మన కంపెనీ చాలా వేగంగా గ్రో అవుతుంది, ఇదంతా వర్కర్స్ వల్లే సాధ్యం అవుతుంది, ఈ రోజు నేను కంపెనీలో పనిచేసే బెస్ట్ వర్కర్ కి ఒక ట్రోఫీ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి చంద్రన్ ఓంకార్ అనే పేరు గల ఒక వ్యక్తికి ట్రోఫీని ఇస్తాడు. ఎంప్లాయీస్ అందరూ కూడా ఓంకార్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. చంద్రన్ కి ఓంకార్ మీద చాలా నమ్మకంగా కూడా ఉంటుంది. ఓంకార్ తన వర్క్ చేసుకుంటూ ఉండగా ఫిలిప్ అనే ఒక వ్యక్తి ఓంకార్ ని చూసి బాస్ నాకు బెస్ట్ వర్కర్ అవార్డు ఇవ్వాల్సింది, నువ్వు కావాలనే బాస్ ముందు మంచిగా యాక్టింగ్ చేస్తున్నావని నాకు అనిపిస్తుంది అని అంటాడు. ఫిలిప్ నిజానికి ఓంకార్ ఫ్రెండ్. ఓంకార్ వర్క్ వల్ల ఫిలిప్ ఓంకార్ ని చూసి చాలా ఈర్ష్య పడుతూ ఉంటాడు. అలాగే ఫిలిప్ ప్రతి సమయంలో కూడా ఓంకార్ ని ఓడించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే ఫిలిప్ ఓంకార్ కి రూమ్మేట్ కూడా. ఓంకార్ కి గాల్స్తో మాత్రం మాట్లాడాలంటే చాలా కష్టంగా ప్రాబ్లం గా ఉంటుంది, కానీ ఫిలిప్ ఎప్పుడు ఎవరితో ఒక అమ్మాయితో మాట్లాడుతూనే ఉంటాడు. ఇదంతా చూసిన ఓంకార్ కి తనతో కూడా ఎవరైనా ఒక అమ్మాయి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రతి అమ్మాయి ఓంకార్ లుక్స్ వల్ల ఓంకార్ ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఓంకార్ ఆఫీస్ కి రాగానే అప్పుడు శ్రియా అనే ఓంకార్ కొలీగ్ ఒక అమ్మాయి ఓంకార్ ని చూసి రేపు నా బర్త్డే పార్టీకి మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్తుంది. అందువల్ల ఆమె కోసం బర్త్డే గిఫ్ట్ ని మంచిగా ప్యాక్ చేయించుకుని ఆ తర్వాత రోజు ఓంకార్ శ్రియా బర్త్డేకి వెళ్తాడు. అక్కడ ఆఫీస్ లో పనిచేసే అందరూ కూడా శ్రేయకి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అందరి ముందు శ్రేయకి గిఫ్ట్ ఇచ్చేంత ధైర్యం ఓంకారికి ఉండదు. అందువల్ల ఓంకార్ ఒంటరిగా శ్రేయకి గిఫ్ట్ ఇచ్చి అలాగే శ్రేయకి ఐ లవ్ యూ అని చెప్తాడు. అప్పుడు శ్రేయా ఓంకార్ ని చూసి నేను నిన్ను ప్రేమించడం లేదు, ఎందుకంటే నీ లుక్స్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్తుంది. ఆ మాట వినగానే ఓంకార్ లోపల చాలా బాధపడుతూ ఉంటాడు. అలాగే ఆలోచిస్తూ తను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఈ డిప్రెషన్ వల్ల ఓంకార్ తన పనిని కూడా తను సరిగ్గా చేయలేకపోతూ ఉంటాడు. ఒకరోజు ఓంకార్ ఆఫీస్కి వెళ్ళగానే చంద్రన్ ఓంకార్ని తన దగ్గరికి పిలిచి నీ బాధకు గల కారణం నాకు తెలుసు, కానీ నువ్వు ఎప్పుడూ పని మీద ధ్యాస పెట్టాలి, నువ్వు సక్సెస్ అయితే అన్నీ నీ దగ్గరికి వస్తాయి అని చెప్తాడు. ఓంకార్ బస్సులో ట్రావెల్ చేస్తూ ఉండగా శ్రీధరన్ అనే పేరు గల ఒక వ్యక్తి తన కలుస్తాడు. శ్రీధరన్ ఓంకార్ ని చూసి అరే నువ్వెందుకు ఇంత దుఃఖంగా కూర్చుని ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఓంకార్ తన దుఃఖానికి గల కారణాన్ని తనకు చెప్తాడు. ఆ మాటలు విన్న శ్రీధరన్ ఓంకార్ ని చూసి బాధపడకు, నీకు కూడా ఒక మంచి అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఓంకార్ షాప్ దగ్గర కూర్చుని టీ తాగుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి పల్లవి అనే పేరు గల ఒక అమ్మాయి వస్తుంది. ఓంకార్ పల్లవిని చూడగానే ఫ్లాట్ అయిపోతాడు. వెంటనే ఓంకార్ పల్లవితో మాట్లాడడానికి ట్రై చేసే లోపే పల్లవి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఓంకార్ మళ్లీ విసిగిపోయి అక్కడి నుంచి కోపంగా ఇంటికి వచ్చేస్తాడు. తన రూమ్ కి రాగానే ఫిలిప్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఫిలిప్ స్నానం చేస్తూ ఉంటాడు. అందువల్ల ఓంకార్ ఫిలిప్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు ఫోన్ లో ఒక అమ్మాయి ఓంకార్ తో నువ్వు ఫిలిప్ వేనా అని అడుగుతుంది. దానికి ఓంకార్ ఆ అమ్మాయితో నేను ఫిలిప్ ని అని అబద్ధం చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అయితే మీతో నాకు కొంచెం పని ఉంది అని చెప్తుంది. దానికి ఓంకార్ నిజానికి ఇది నా
నా పాత నెంబర్, నా కొత్త నెంబర్కి కాల్ చేసి ఆ నెంబర్ ని సేవ్ చేసుకో అని చెప్పి ఓంకార్ ఆ అమ్మాయికి తన నెంబర్ ని ఇస్తాడు. కానీ ఎవరో ఒక అమ్మాయి కాల్ చేసింది అని ఓంకార్ ఫిలిప్ కి చెప్పడు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఓంకార్ తో మాట్లాడింది కదా, అందుకే ఫిలిప్ కి ఏమీ చెప్పడు. అందువల్ల ఓంకార్ ఆ అమ్మాయిని తన ప్రేమలో పడేయాలి అనుకుంటూ ఉంటాడు. ఓంకార్ కి ప్రతి అమ్మాయి మీద క్రష్ ఉంటుంది, అలాగే ప్రతి అమ్మాయి మీద కూడా ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత ఓంకార్ సోషల్ మీడియాలో ఒక ఫేక్ ప్రొఫైల్ ని తయారు చేసి దాని ద్వారా అమ్మాయిల్ని తన ప్రేమలో పడేయాలి అనుకుంటాడు. అలాగే ఓంకార్ శ్రేయాని కూడా తన ప్రేమలో పడేయాలి అనుకుంటూ ఉంటాడు. ఓంకార్ ప్రతి అమ్మాయితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు, దీనివల్ల తనకి బాగా టైం పాస్ కూడా అవుతూ ఉంటుంది. తన గురించి ప్రతి అమ్మాయి ఆలోచించాలి అని ఓంకార్ ఇలా చేస్తూ ఉంటాడు. నిజానికి ఈ రోజు వరకు ఏ ఒక్క అమ్మాయికి కూడా ఓంకార్ పేరు అసలు తెలిసి ఉండదు. ఓంకార్ ఎలాగే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ని కూడా తన ప్రేమలో పడేస్తాడు. ఆ లేడీ ఆఫీసర్ కూడా ఓంకార్ తో చాలా సేపు మాట్లాడుతూ ఉంటుంది. ఓంకార్ తను ఒక పోలీస్ ఆఫీసర్ అని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ తో అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత ఆ లేడీ ఆఫీసర్ ఓంకార్ తో నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి అని చెప్తుంది. దాంతో ఓంకార్ సరే అయితే నేను నిన్ను రేపు కలుస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత రోజు ఓంకార్ పోలీస్ డ్రెస్ వేసుకుని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ని కలవడానికి వెళ్తాడు. ఓంకార్ ని చూసిన ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఓంకార్ నిజంగానే రియల్ పోలీస్ ఆఫీసర్ అని అనుకుంటుంది. ఓంకార్ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ని కలిసి తిరిగి రూమ్ కి వెళుతూ ఉండగా అప్పుడే ఓంకార్ కి మళ్ళీ పల్లవి కనిపిస్తుంది. పల్లవి ఫేమస్ సింగర్ అయినటువంటి సిద్ధార్థ సింగింగ్ కాన్సెప్ట్ కి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత ఓంకార్ పల్లవిని ఫాలో అవుతూ వెళ్తాడు. ఆ తర్వాత ఓంకార్ ఒక పేపర్ ని ఒక వ్యక్తికిచ్చి దీన్ని పల్లవికి ఇవ్వమని చెప్తాడు. దాంతో ఆ వ్యక్తి పల్లవికి ఓంకార్ ఇచ్చిన ఆ పేపర్ ని ఇస్తాడు. ఆ పేపర్ లో ఓంకార్ సిద్ధార్థ్ అనే పేరు రాసి ఉంటాడు. అలాగే ఓంకార్ తన నెంబర్ ని కూడా ఆ పేపర్ లో రాసి ఉంటాడు. అది చూసిన తర్వాత పల్లవికి సిద్ధార్థ్ తన నెంబర్ ని తనకిచ్చాడు అని అనిపిస్తుంది. కానీ నిజానికి ఆ నెంబర్ ఓంకార్ ది. ఆ తర్వాత ప్రతి అమ్మాయిని తన ప్రేమ వలలో పడేసినట్లుగానే ఓంకార్ పల్లవిని కూడా తన ప్రేమలో పడేస్తాడు. అలా ఓంకార్ పల్లవిని తన గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటాడు. ఇద్దరు కూడా రోజు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓంకార్ పల్లవికి రెగ్యులర్ గా గిఫ్ట్స్ ని కూడా పంపిస్తూ ఉంటాడు. ఆ గిఫ్ట్స్ కూడా పల్లవికి బాగా నచ్చుతూ ఉంటాయి. ఒకరోజు పల్లవి ఓంకార్ కి కాల్ చేసి, నేను కొన్ని రోజుల తర్వాత స్టడీ కోసం స్పెయిన్ కి వెళ్లబోతున్నాను, స్పెయిన్ కి వెళ్లే ముందే నేను నిన్ను ఒకసారి కలవాలనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ ఓంకార్ మాత్రం పల్లవిని కలవడానికి అయిష్టంగా ఉంటాడు. ఎందుకంటే పల్లవికి సిద్ధార్థ్ ఎవరో తెలుసు. కానీ పల్లవి చాలా బలవంతం పెట్టడం వల్ల తను కూడా తనని కలవడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఓంకార్ ఆఫీస్కి రాగానే చంద్రన్ ఎంప్లాయీస్ అందరినీ పిలిచి, రేపు మన సిటీలో పూర్తిగా లాక్డౌన్ ఉంటుంది, ఎవరైనా తమ ఇంట్లో నుంచి బయటికి వస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తారు, కానీ ఒక్క ఎంప్లాయీ అయినా ఆఫీస్కి రేపు వచ్చి కస్టమర్స్ ని రిసీవ్ చేసుకోవాలి, లేదంటే లాస్ అవుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఓంకార్ చంద్రన్ ని చూసి, సార్ రేపు నేను వచ్చి కస్టమర్స్ అందరినీ కూడా అటెండ్ చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత రోజు లాక్డౌన్ అయినా కూడా కంపెనీ ఆఫీస్ కు వచ్చి తన పని చేసుకుంటూ ఉండగా పల్లవి ఓంకార్ కి కాల్ చేసి, రేపు నేను మీ ఇంటికి నిన్ను కలవడానికి వస్తున్నాను, అలాగే నీ గురించి మా నాన్నతో కూడా మాట్లాడాను, మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ మాటలు విన్న ఓంకార్, నేను సిద్ధార్థ్ని కాను అని పల్లవికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఓంకార్ ఆఫీస్ లో వర్క్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళడానికి ట్యాక్సీ ఎక్కి తన రూమ్ కి వెళ్తూ ఉంటాడు. ఆ టైంలో ఓంకార్ కి బాగా నిద్రొస్తూ ఉంటుంది, అందువల్ల ఓంకార్ ఆ ట్యాక్సీలోనే పడుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత కొంతసేపటికి ఓంకార్ ఒక డంపింగ్ యార్డ్ లో ఉంటాడు. అలాగే తన దగ్గర ఉన్న బ్యాగ్ తన సామాన్లు అన్ని కూడా దొంగలించబడి ఉంటాయి. కానీ అసలైన ట్విస్ట్ ఏమిటి అంటే ఓంకార్ తన గతాన్ని కూడా మర్చిపోయి ఉంటాడు. కనీసం తన పేరు కూడా తనకి గుర్తు ఉండదు. కనీసం అతను ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడ పనిచేస్తున్నాడో అవి కూడా ఓంకార్ మర్చిపోయి ఉంటాడు. దాంతో ఓంకార్ ఒక అనాథలాగా రోడ్డుల్ని పట్టుకుని రోడ్ల సైడ్ తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న ఓంకార్ తన పేరేమిటి, ఎక్కడ ఉండేవాడిని, ఎక్కడ పనిచేసేవాడిని అని తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క పల్లవి సిద్ధార్థ్ని కలవడానికి తన ఇంటికి వెళుతూ ఉంటుంది. తనతో ఇంతకాలం మాట్లాడుతుంది సిద్ధార్థ్ అనుకుని సిద్ధార్థ్ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటుంది. అలా తను వెళుతున్న సమయంలో దారిలో ఒక ట్రక్ పల్లవి కారుని ఓవర్టేక్ చేసి వెళుతూ ఉంటుంది. కానీ పల్లవి ఆ ట్రక్ ని ఆపి డ్రైవర్ ని చూసి
చూసి నీ ఓవర్టేక్ వల్ల నా కారుకి యాక్సిడెంట్ అయ్యేది అని గొడవ పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఓంకార్ అక్కడికి వచ్చి ఇద్దరినీ కూల్ చేస్తాడు, కానీ అసలు పల్లవిని గుర్తు పట్టలేకపోతాడు. కనీసం పల్లవి పేరు కూడా ఓంకార్కి గుర్తు ఉండదు. ఆ తర్వాత ఓంకార్ పల్లవిని చూసి, మీరు నన్ను సిటీలో డ్రాప్ చేయగలరా అని లిఫ్ట్ అడుగుతాడు. దానికి పల్లవి కూడా ఓకే అని చెప్పి తన కారు ఎక్కించుకుంటుంది. దారిలో వెళ్లే సమయంలో పల్లవి ఓంకార్ని చూసి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతుంది. దానికి ఓంకార్ పల్లవిని చూసి, నేను నా గతాన్ని మర్చిపోయాను, కనీసం నాకు నా పేరు కూడా గుర్తులేదు అని చెప్తాడు. ఓంకార్ తనతో జోక్ చేస్తున్నాడని పల్లవికి అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పల్లవి ఓంకార్ని సిటీలో డ్రాప్ చేసి సిద్ధార్థని కలవడానికి తన ఇంటికి వెళ్తుంది. కానీ అక్కడ రియల్ సిద్ధార్థ పల్లవిని చూసి, నేను నీ బాయ్ ఫ్రెండ్ని కాను, నా పేరుతో నీతో ఎవరో ఆడుకున్నారని నాకు అనిపిస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత పల్లవి లోపల చాలా కోపంగా ఉంటుంది. తనకిలా జరుగుతుంది అని పల్లవి ఎప్పుడూ కూడా అనుకుని ఉండదు. పల్లవి చాలా నిరాశగా అక్కడి నుంచి తన ఇంటికి వచ్చి తన ఫ్రెండ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. నేను మాత్రం ఆ ఫ్రాడ్ సిద్ధార్థిని అస్సలు క్షమించను, ఒకసారి అతను కనబడాలి, అతని సంగతి చెప్తాను అని పల్లవి తన ఫ్రెండ్కి చెప్తూ ఉండగా కిచెన్ లో ఏదో సామాను కింద పడిన శబ్దం వస్తుంది. పల్లవి వెంటనే కిచెన్ లోకి వెళ్లి చూడగా అక్కడ ఓంకార్ పల్లవికి కనిపిస్తాడు. ఓంకార్ ని అక్కడ చూడగానే పల్లవి గట్టిగా అరుస్తుంది. దాంతో ఓంకార్ వెంటనే పల్లవి చున్నీతో తనని కట్టేసి, నేనేమి నిన్ను చంపడానికి ఇక్కడికి రాలేదు, నాకు నీ హెల్ప్ కావాలి, నేను అసలు ఎక్కడ ఉండేవాడునో నా ఇంటి అడ్రస్ తెలియాలి నాకు అని చెప్తాడు. ఓంకార్ మాటలు విన్న తర్వాత పల్లవి ఓంకార్ కి సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఓంకార్ పల్లవి కట్లు విప్పేస్తాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి పల్లవి పేరెంట్స్ వస్తారు. పల్లవి నాన్నకి మాత్రం ఓంకారే సిద్ధార్థ అని అనిపిస్తుంది. అప్పుడు పల్లవి ఓంకార్ ని చూసి, నేను నీకు హెల్ప్ చేస్తాను కానీ నువ్వు మా నాన్న ముందు నా లవర్ గా యాక్ట్ చెయ్యాలి అని చెప్తుంది. పల్లవికి మ్యారేజ్ అయిన తర్వాత ప్రాపర్టీ మొత్తం తన పేరు మీదకి ఉంటుంది. ఆ తర్వాత చదువు కోసం స్పెయిన్ కి వెళ్ళొచ్చు అని పల్లవి నాన్న పల్లవికి చెప్పి ఉంటాడు. ఇదంతా విన్న తర్వాత ఓంకార్ పల్లవికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత రోజు నుంచే ఓంకార్ పల్లవితో కలిసి తన ఇంటిని వెతకడం స్టార్ట్ చేస్తాడు. కానీ తన ఇల్లు ఎక్కడ ఉందో ఓంకార్ కి అస్సలు తెలియదు. చాలా వెతికిన తర్వాత కూడా ఓంకార్ కి తన ఇల్లు ఎక్కడా కనిపించదు. రాత్రి అయ్యాక పల్లవి ఓంకార్ ని, అసలు నువ్వు నీ గతాన్ని ఎలా మర్చిపోయావు అని అడుగుతుంది. దానికి ఓంకార్, నేను లేచి చూసేసరికి డంపింగ్ యార్డ్ లో ఉన్నాను, ఎవరో నా తల మీద గట్టిగా కొట్టారని నాకు అనిపిస్తుంది అని చెప్తాడు. మరోపక్క సేమ్ అదే టాక్సీ డ్రైవర్ మరి ఎవరో ఒక ప్యాసింజర్ ని కూడా తల మీద కొట్టి చంపేసి అతని సామాన్లు మొత్తం తీసుకుని అక్కడి నుంచి వస్తూ ఉండగా ఒక ట్రక్ వచ్చి టాక్సీని ఢీకొడుతుంది. దాంతో ఆ టాక్సీ డ్రైవర్ ఆ టాక్సీలోనే చనిపోతాడు. పోలీసులు వచ్చి ఆ ప్యాసింజర్ 7 దగ్గర అంతా వెతగ్గా అక్కడ వాళ్ళకి ఓంకార్ ఐడి దొరుకుతుంది. దాంతో వాళ్ళు చనిపోయిన వ్యక్తి ఓంకార్ అని పోలీసులకి అనిపిస్తుంది. అందువల్ల పోలీసులు ఓంకార్ చనిపోయాడు అని నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత రోజు పల్లవి మరియు ఓంకార్లకి పల్లవి నాన్న పెళ్లి చేస్తూ ఉంటాడు. పల్లవికి ఇది ఒక నకిలీ పెళ్లి అవుతుంది, ఎందుకంటే పల్లవికి తన ఆస్తి కావాల్సి ఉంటుంది. సరిగ్గా పల్లవికి ఓంకార్ తాలి కట్టబోతూ ఉండగా పల్లవి మామ పెళ్లి ఆపి, అతను సిద్ధార్థ కాదు, అతను ఓంకార్, ఎందుకంటే ఈ రోజు పేపర్లో ఇతను చనిపోయాడు అనే న్యూస్ ఉంది అని చెప్తాడు. తన చావు వార్త విని ఓంకార్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పల్లవి మామ ఓంకార్ ని పట్టుకుని కొట్టబోతూ ఉండగా దానికంటే ముందే పల్లవి మరియు ఓంకార్లు అక్కడి నుంచి పరిగెత్తుతూ కారెక్కి అక్కడి నుంచి వాళ్ళు సిటీకి వెళ్లిపోతారు. దారిలో కారులో ఓంకార్ పల్లవిని చూసి, నా పేరైతే తెలిసింది కానీ నా గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న పల్లవి ఓంకార్ ని చూసి, నీ తలకి దెబ్బ తగలడం వల్ల నీ గతాన్ని మర్చిపోయావు, మళ్లీ నీ తల మీద దెబ్బ తగిలితే నీ గతం నీకు గుర్తుకు వస్తుంది అని చెప్తుంది. దాంతో పల్లవి వెంటనే ఒక కర్ర తీసుకుని ఓంకార్ తల మీద గట్టిగా కొడుతుంది. ఆ దెబ్బకు తను నిజంగానే స్పృహ కోల్పోతాడు. కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన ఓంకార్ కి తన గతమంతా కూడా నిజంగానే గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఓంకార్ పల్లవిని చూసి, నీ వల్లే నా గతమంతా గుర్తుకు వచ్చింది అని చెప్తాడు. అక్కడే ఓంకార్ కి తన ఫ్రెండ్ ఫిలిప్ కూడా కనిపిస్తాడు. ఓంకార్ బతికే ఉండడం చూసి ఫిలిప్ కూడా చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఓంకార్ పల్లవితో కలిసి తన ఇంటికి వచ్చి తన ఇంటిని చూసి ఓంకార్ చాలా సంతోషిస్తాడు. ఇన్ని రోజుల తర్వాత తన ఇంటిని చూసిన ఓంకార్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. కానీ ఓంకార్ ఇంటి బయటికి పోలీసులు వచ్చి ఉంటారు. అయితే కొంచెం సేపటి తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు ఓంకార్ పల్లవితో కలిసి తను పనిచేసే ఆఫీస్ కి రాగానే ఓంకార్ కి చంద్రన్ కంపెనీని పోలీసులు సీల్ చేశారు అని తెలుస్తుంది. చంద్రన్ పోలీసుల నుంచి బయటపడి పారిపోయాడు అని తెలుస్తుంది.
ఆ తర్వాత ఏదో పని వల్ల పల్లవి మరియు ఓంకార్లు ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు. అక్కడికి పల్లవి మామయ్య వచ్చి ఇద్దరిని పట్టుకుంటాడు. కానీ ఓంకార్ పల్లవి మామయ్యని ఇంకా అతని మనసులు అందరినీ కూడా బాగా కొడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి అక్కడ ఉన్న అందరినీ పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ ఉన్న ఒక పోలీస్ అందరిని చూసి, మా మేడం మీ అందరికీ శిక్ష వేస్తుంది అని చెప్తాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. ఓంకార్ నకిలీ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ని మోసం చేశాడు కదా, ఆ లేడీ పోలీస్ ఆఫీసరే అక్కడికి వచ్చి అక్కడ ఉన్న ఓంకార్ ని చూసి ఓంకార్ ఒక నకిలీ పోలీస్ ఆఫీసర్ అని తెలుసుకుని తను చాలా బాధపడుతుంది. ఆ తర్వాత పోలీసులు వీళ్ళందరినీ కూడా జైల్లో వేసి పల్లవిని మాత్రం అక్కడి నుంచి వెళ్లమని చెప్తుంది. పల్లవి వెంటనే అక్కడ ఉన్న వినాయక్ అనే పోలీసు దగ్గరికి వెళ్లి ఓంకార్ నిర్దోషి, తనని వదిలియ్యండి అని చెప్తుంది. కానీ వినాయక్ ఓంకారు అనే పేరు వినగానే షాక్ అవుతాడు. ఆ వెంటనే వినాయక్ పల్లవిని చూసి ఓంకార్ బ్రతికే ఉన్నాడా అని అడుగుతాడు. దానికి పల్లవి అవును అని చెప్తుంది. ఆ తర్వాత వినాయక్ పల్లవిని చూసి, చంద్రానికి వ్యతిరేకంగా తన హెయిర్ ఆయిల్ కంపెనీని మూసివేయడానికి మాకు ఒక సాక్ష్యం కావాలి అని చెప్తాడు. అందువల్లే వినాయక్ ఓంకార్ ని చంద్రన్ కంపెనీలో వర్క్ చేయమని చెప్పి ఉంటాడు. అప్పటి నుంచే ఓంకార్ వినాయక్ కి ఆ చంద్రన్ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాల్ని షేర్ చేస్తూ ఉంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ వల్లనే వినాయక్ చంద్రన్ కంపెనీని సీల్ చేసి ఉంటాడు. అదంతా చెప్పిన వినాయక్ వెంటనే వచ్చి సెల్లో చూడగా అక్కడ ఓంకార్ కనిపించడు. దాంతో వినాయక్ కి అంటే ఓంకార్ మీద పగ తీర్చుకోవడానికి చంద్రన్ ఓంకార్ ని తీసుకుని వెళ్లి ఉంటాడు అని అనిపిస్తుంది. అయితే నిజంగానే చంద్రన్ ఓంకార్ ని తనతో పాటు కారులో తీసుకుని వెళుతూ, నిన్ను నేను చాలా నమ్మాను కానీ నువ్వు నా నమ్మకాన్ని కోల్పోయేలాగా చేశావు, ఇప్పుడు నేను నిన్ను అస్సలు బ్రతకనివ్వను అని చెప్పి తనని షూట్ చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి చంద్రన్ ని పట్టుకుంటారు. దాంతో చంద్రన్ వెంటనే వినాయక్ ని చూసి, అసలు నువ్వు నా వెనకాల ఎందుకు పడ్డావు అని అడుగుతాడు. దానికి వినాయక్ చంద్రన్ ని చూసి, నీ ఎయిరైలు రాసుకోవడం వల్లనే నా తల వెంట్రుకలు ఊడిపోయాయి, ఆ విషయం నీకు తెలుసా, అప్పటి నుంచే నేను నీ కంపెనీని సీల్ చెయ్యాలని డిసైడ్ అయ్యాను అని చెప్తాడు. ఆ తర్వాత పల్లవి స్పెయిన్ కి వెళ్తూ ఉంటుంది. పల్లవి మరియు ఓంకార్ల మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడుతుంది. ఆ తర్వాత పల్లవి ఓంకార్ కి తన నెంబర్ ఇచ్చి కాల్ చేయమని చెప్తుంది. ఓంకార్ తన నెంబర్ తో పల్లవికి కాల్ చేయగానే ఆ నెంబర్ సిద్ధార్థ్ అని పల్లవి సెల్లో ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి సిద్ధార్థ్ అనే పేరుతో కాల్ రాగానే తనని చీట్ చేసిన ఆ ఫ్రాడ్ ఎవరో కాదు ఓంకార్ అని పల్లవికి అర్థమవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూపించలేదు కానీ అక్కడతో మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.